हेलो प्रॉपर्टी व्यूवर्स, वेलकम बैक टू बीसीएस प्रॉपर्टी एडवाइजर। ई रोज मनम ఒక 140 स्क्वायर यार्ड्स जी प्लस वन हाउस గురించి తెలుసుకుందాము। सो ఇది అల్వాల్లో కుంపల్లి నియర్ బై ఉంటుంది। सो ఇది 30 फीट रोड, సైజెస్ వచ్చేసి 24x52 139 स्क्वायर यार्ड्स వస్తుంది। ఇది కార్ పార్కింగ్। పైన ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది। మంచి డిజైన్స్ వేస్తున్నారు। ఈస్ట్ ఫేసింగ్ ఇది 139 స్క్వేర్ యార్డ్స్। గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 బిహెచ్కే వస్తుంది అండ్ ప్లెంటీ ఆఫ్ ద పార్కింగ్ ఉంటుంది। लिविंग एरिया ग्राउंड फ्लोर एंड ओपन किचन लाइक इकड़ा पार्टेशन चेसुकुंटे मन की सेपरेट ओपन किचन विथ डाइनिंग इट साइड लिविंग एरिया और हॉल यूज टू डोर्स ईस्ट फेसिंग साइड नॉर्थ साइड रेंडु डोर्स उन्नाई। ఇది మాస్టర్ బెడ్రూమ్, విత్ అటాచ్డ్ బాత్రూమ్, కొంచెం డ్రెస్సింగ్ ఏరియా లాగా చిన్నగా వచ్చి ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది। ఇదొచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది అండ్ అదర్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్। ఇంకా స్టోరేజ్ కూడా ఉంది బెడ్రూమ్ పైన, స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు। సో ఇది బ్యాక్ సైడ్ నుంచి కిచెన్ అండ్ హాల్। ఇది స్పేస్ బిట్వీన్ ద సైట్। సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ గురించి తెలుసుకుందాము, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది దాని డీటెయిల్స్ తెలుసుకుందాము। సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది వచ్చేసి కొంపల్లికి జస్ట్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది, మంచి లొకేషన్ ఇది। సో ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ కూడా బాల్కనీ మంచి స్పేషియస్ ఉంది, మొత్తం రెసిడెన్షియల్ జోన్, అన్ని ఇండ్లు కన్స్ట్రక్షన్స్ అనేవి। అది కనిపించేదే కాలనీ పార్క్, అది 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్లో ఉంది కాలనీ పార్క్। ఇది ఎంట్రన్స్। సో ఇది వచ్చేసి కిచెన్లోకి వెళ్ళి మనం రావచ్చు, యాక్సెస్ తీసుకోవచ్చు, లేదు ఇట్లా బయటికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు యాక్సెస్, అది వాష్ ఏరియా అది। సో ఇది వచ్చేసి హాల్ ఆర్ లివింగ్ ఏరియా, స్పేషియస్గా వస్తుంది, కింద కార్ పార్కింగ్ ప్లేస్ కూడా మనకు యాడెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో। సో స్పేషియస్గా ఉంటుంది మంచిగా అండ్ ఇక్కడ ఫస్ట్ పూజా గది పక్కన పూజా రూమ్, దెన్ బిసైడ్ కిచెన్ కి సైడ్ ఇదంతా డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు అండ్ దిస్ ఈజ్ కిచెన్. కిచెన్లో నుంచి మళ్ళీ బ్యాక్ మనం వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు, మనం ఇంతకుముందు ఎంట్రీ దగ్గర చూసినట్టు అక్కడ యూ కెన్ క్లోజ్ దట్ ఏరియా, లైక్ బయటకు వెళ్ళకుండా మొత్తం క్లోజ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ యూజ్ మల్టీపర్పస్ లైక్ బయట నుంచి కూడా వాష్ ఏరియాకి వెళ్ళడానికి డైరెక్ట్లీ। సో ఇది హాల్ డైనింగ్ ఏరియా। సో మనం లొకేషన్ గురించి మాట్లాడుతున్నాము, ఇది కొంపల్లికి జస్ట్ 2 కిలోమీటర్స్, కొంపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్। ఇది
कॉमन वॉश एरिया। मास्टर बेडरूम विथ अटैच्ड बाथरूम। कंस्ट्रक्शन वाइज मंचिगा क्वालिटीगा उंदी, सो मीकु फॉल सीलिंग डिजाइन एलिवेशन अंत मंचिगा उंदी। అండ్ మనకు విండోస్ కూడా గ్రనేట్ పెట్టారు బార్డర్, సో అది లుక్ మంచిగా వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఈ లొకేషన్ నుంచి వితిన్ 3-5 కిలోమీటర్ రేంజ్లో ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్ ఉంటుంది. షాపింగ్ మాల్స్, గ్రాసరీ రిలేటెడ్, డిమార్ట్, మెట్రో, రత్నదీప్ సూపర్ మార్కెట్స్ కానీ, ఇంకా షాపింగ్ మాల్స్, ట్రెండ్స్ అని, జూడియో కానీ, ఇంకా లాట్ ఆఫ్ అదర్ ప్యాంటలూన్స్ ఉంది. ఇంకా రెస్టారెంట్స్ అయితే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో వితిన్ 3-5 కిలోమీటర్స్ రేంజ్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ జస్ట్ ఫ్రమ్ కొంపల్లి నుంచి ఈ సైట్కి జస్ట్ 5 మినిట్స్లో రీచ్ కావచ్చు. అండ్ వినో కొంపల్లి సుచిత్ర సెర్చ్ ఆ బెల్ట్ అంతా చాలా డెవలప్మెంట్ అవుతుంది. సో ఇది 139 స్క్వేర్ యార్డ్స్. సో ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మిలిటరీ ఏరియా అది. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ నేచర్ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. సో ప్రైస్ వచ్చేసి 1 crore 50 lakhs, స్లైట్లీ నెగోషియబుల్. ఇట్ సైడ్ చూడండి మీరు, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఉంది, అటు సైడ్ అంతా మిలిటరీ ఏరియా ఉంది. సో బ్యాక్ సైడ్ నుంచి మనకు మంచి వెంటిలేషన్ కానీ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. మరో ప్రాపర్టీ డీటెయిల్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.